अंदर की नमस्कार अंडी चाला संतोषम अंदर चूंटे चाला आनंद दौर्भाग्य मुख्यमंत्री ओडम का त्वर जैल के अंदर मनवे सोदल चला विषया मल्ल आशा मोन पेपर चूसा टीवी चूसा दौर्भाग्य मुख्यमंत्री शाटिश ना को अटाड़ राबो एलक्षन नूट डेबई सीट की नूट डेबई सीट नादे अटाड़ी असल पीकेवन रहा नूट डेबई सीट एम पीको कार्यक्रम चावा चु रा दम्मे रा स्टेज मीदाड़ मद्रे मूड संवसरा इंट बैठक बैठक दम्मीक अदयात्र चेयरा इन चेयरा पादयात्र इदे जन चीपल तो कटोरा अंदर मोसम से दौर्भाग्यु का मूड संवस रोडवा ब्रिडे कटावा पोलवरम मन प्राता जीवना चंद्रबाबुना टाइम लाई रेल शात पूर्ति दौर्भाग्य ना मूड संवस रेतमान चशारा एम चपेवरा ना गेपी मोडी गार मेडल उचे कदरा मैं मोडी दी पद सारेवरा गति लंपरा मोदी गारेपड़ा इर निमें तुपेको बैठक वस्ता प्रेस चपड़ी एम माटे सर अंतर मैं लपड़े एम पीछे काल पीछे इंकेम पिछके आगे अर्थवा वीडियो मुख्यमंत्री अरे पोलवरा पूर्ति दौर्भाग्युवे मुख्यमंत्री अड़ता आलोचन चेल अवसर स्पेशल स्टेटस एमपी गेलिपिंचंडि स्पेशल स्टेटस स्टेटस इन अ जना चपा अवसर लेदा अंत का रैलवे जोन आ रैल एक्कडिकी मन इंका रैलवे जोन राष्ट्रानिकि राजधानि लेदु भारत देश अन्नि राष्ट्रालकु राजधानि उंदि मन दौर्भाग्यं मन तेलुगु राष्ट्रानिकि राजधानि लेदु ई दौर्भाग्यं वल्ल ఈ విధంగా చూస్తున్నారు ఇవేళ సామాన్యుల బ్రతకలేని పరిస్థితి ఉంది ఇంకా మేడం గారు చెప్పారు అన్ని బాదుడే నిత్యావసర వస్తువులు బాదుడు కూరగాయల ధరలు బాదుడు నూని వంటగ్యాస్ ధరలు బాదుడు కరెంట్ ఛార్జీలు అది బాదుడే బాదుడు కరెంట్ బిల్లు కట్టలేని పరిస్థితి ఉంది ఇవేళ ఆర్టీసీ ఛార్జీలు ఇవేళ చూశారు ఇసుక సిమెంట్ రేట్లు పెరిగాయి ఐరన్ రేట్లు పెరిగాయి पेरगड़ वाल भवन कार्मिक कोई लक्षल मंद की पन लेकिन पोईरा दौर्भाग्यु आलोचित सदर्भ मन इवे इंटर पन कोई पन अन्नी पन आखर चीद पन चतना को अंदर चतना को नाद के पटारे बूतमाट का बूतमाट अं మై సన్స్ అంటారు రా ఇంగ్లీష్ లోని మై సన్స్ అంటారు తెలుసా బాబు పోలీసులు నా కొడుకులు అంటే ఏమంటారా మై సన్స్ అంత గౌరవంగా నా సన్ మై సన్స్ అంటే భూతమడన నా మీద కేసు పెట్టారు తప్పు చేస్తే మాట్లాడకూడదట ప్రజాస్వామ్యం రౌడీల రాజ్యం రౌడీలు పోలీసులు కాపలా దేవు రాజ్యం అండి రౌడీల రాజ్యం ఈ ప్రశ్నిస్తా ఉంటే కేసులు పెడతారా తమ్ముల్ని ఎందుకు భయపడాలి మనం వాళ్ళని మనల్ని పోషిస్తున్నారా తప్పు చేస్తే అడిగే ధైర్యం మనకు లేదా తప్పు చేస్తే అడగకూడదా ప్రజాస్వామ్యంలో నా మీద 11 కేసులు పెట్టారు పోలీసులు
కేసులు పెట్టేందుకు బాధపడలేదు. దాంట్లో ఒకటి రేప్ కేసు పెట్టారు. తమ్ముడు ఈ ఐపీఎస్ వాళ్ళకి పోలీసులు అడుగుతాం చట్టం మీకు తెలుసా? అసలు ఈ వయసులో నేను రేప్ చేయగలనా? మన రోజా అంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో మొగాలు కాదని. మగాలు మేము మగాలు కాదని నీకు ఎలా తెలిసిందమ్మా? అయ్యన్న పోతుడు మగాడు కాదా? ఒకసారి చూడు తెలుస్తుంది కదా. మగాడో కాదు తెలియదంటే ఒకసారి టెస్ట్ చేయాలి కదమ్మా. నా దగ్గర టెస్ట్ చేసుకుంటావా, మా లోకేష్ బాబు దగ్గర టెస్ట్ చేసుకుంటావా? ఏంటి మాటలు ఆడదా అనే వాళ్ళు మాట్లాడవచ్చా? మొన్న ఒక ఇంటర్వ్యూలో అంటది ఎవరా లేడీ అడుగుతుంది, అమ్మ రోజమ్మా నీ మీద కసి అందరూ పగ పొడిచారమ్మా, నిన్ను టార్గెట్ చేస్తున్నారంటే ఆ ఏం చేస్తారు, నన్ను రేప్ చేస్తారా అంటది. ఒక ఆడదన్న మాట్లాడండి, ఏం చేస్తారా నన్ను, నన్ను రేప్ చేయగలరా? రేప్ చేసే దమ్ముంది ఆవిడకని అడుగుతుంది. ఒక ఆడదాన్నే మాట్లాడండి, ఆవిడ మాట్లాడవచ్చండి, మేము మాట్లాడకూడదా అండి? ఈ ముఖ్యమంత్రికి లైసెన్స్ ఇచ్చారా? లేకపోతే రాష్ట్ర డీజీపీ గారిని లైసెన్స్ ఇచ్చారా? ఏంటి మాట్లాడతావు నువ్వు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా? చీరలు పంపిస్తాడు చీరలు, అప్పుడే రోజా మొగుడికి చీర కొనిచ్చి ఇంట్లో కూర్చోబెట్టింది అప్పుడే. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మగవాళ్ళందరికీ చీరలు కడతాదట. అంటే ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆగ్రహం మీ అందరికీ మనం చేస్తాను. అంతేకాకుండా ఇవాళ మీ అందరికీ మనం చేసేటంటే అన్ని వర్గాల వారిని మోసం చేశాడు, ఎంప్లాయీస్ని మోసం చేశాడు, పోలీసులు మోసం చేశాడు, టీచర్స్ని మోసం చేశాడు, ఆర్టీసీ ఎంప్లాయీస్ని మోసం చేశాడు, ఆడవాళ్ళు మోసం చేశాడు, ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చదువుకున్న యువకులు మోసం చేశాడు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, నేను ఇద్దరికే రుణపడి ఉన్నాను రాజకీయంగా. ఒకడికి నాకు రాజకీయంగా పునర్జన్మ ఇచ్చిన జగనన్నకి, రెండు నా కుటుంబ సభ్యులైన నగిరి ప్రజలకే కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఆత్మగౌరవంతో సంతోషంగా మీ అందరి ముందర నిలబడ్డాను అంటే దానికి కారణం మీ అందరూ అని కూడా గర్వంగా చెప్పగలను. ఎందుకంటే నగిరి నియోజకవర్గం అనేది ఎప్పుడు కూడా 1000 మెజారిటీ దాటిన ఒక నియోజకవర్గం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని నియోజకవర్గం. అయినా కూడా ఈ 12 సంవత్సరాల కాలంలో ప్రతి కష్టంలో, ప్రతి పోరాటంలో, ప్రతి మీటింగ్ లో, ప్రతి సంతోషంలో నాకు తోడుగా ఉన్నది నగిరి నియోజకవర్గ ప్రజలని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ సందర్భంగా నాకు సంతోషం వస్తే నా ఇంట్లో, నా కంట్లో నీళ్ళు వస్తే నా పక్కన ఉన్న మీరందరూ కూడా నాకు అంటగా ఉన్నారన్న ధైర్యంతోనే ఈరోజు తిరుగులేని పోరాటం చేస్తూ ముందుకు వెళ్తున్నాను. కొంతమంది గ్రామ సింహాలు, కొంతమంది గ్రామ సింహాలు ప్రతిపక్షాలు ఏ విధంగా ఒక ఆడపిల్ల అన్న గౌరవం లేకుండా, విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారో గ్రూపుల్లో వీడియోలు మీరే చూస్తున్నారు, ఆడియోలు మీరే వింటున్నారు. నేను జగన్ గారి అభిమానిగా, కార్యకర్తగా, అన్న ఎలా అయితే తాను వచ్చింది ప్రజల కోసం, తాను పనిచేయాల్సింది ప్రజల కోసం అన్నట్టు ముందుకు వెళ్తున్నారో అదే ఇన్స్పిరేషన్ తో నాకు అండగున్న కార్యకర్తల్ని కాపాడుకుంటూ నాకు ఓటేసిన ప్రజలకు సర్వీస్ చేయాలన్న మోటివ్ తో వెళ్తున్నానే కానీ నా మౌనాన్ని మాత్రం చేతగానికరం అనుకుంటే మాత్రం ఒక్కొక్కడికి బాక్స్ బద్దలు కొడతానని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఓపిక అన్నది ఒక లెవెల్ వరకే ఉంటుంది. పిల్లినైనా రూమ్ లో కొడుతూ ఉంటే తిరగబడుతుంది. అలాంటిది మన మీద ఊరికే మాట్లాడితే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. సో కార్యకర్తలు, నాయకులు ఇలా మొరిగే కుక్కలు ఎవరైనా ఉంటే వాటికి ఇమీడియట్ గా సమాధానం చెప్పాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక్కసారి మొరిగినప్పుడే వాటికి సమాధానం చెప్తే మళ్ళీ మొరిగే ధైర్యం చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈ నగిరి నియోజకవర్గంలో ఏమి చేయని వాళ్ళు ఈరోజు అన్ని మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు అంటే
మూడు సంవత్సరాల కాలంలో ఈ 17 మంది ముఖ్యమంత్రులు చేయలేని జగనన్న చేసి చూపించినప్పుడు మనం ఎంత గట్టిగా మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే రాష్ట్రంలో నగరి నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ఎవరైనా సరే అన్ని ప్రభుత్వాలు ఒకవైపు వైఎస్ఆర్సీపీ ఒకవైపు నిలబెట్టి ఎవరు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి ఖర్చు చేశారో అన్నది తెలుసుకోవాలి. మాతో రండి, ఏ విలేజ్ అయినా ఏ మున్సిపాలిటీలో ఏ వార్డ్ అయినా మేము రెడీగా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నగిరి నియోజకవర్గంలో 684 కోట్ల 28,11,000 రూపాయల్ని ఈ రోజు 23 సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఇవ్వటమే కాకుండా ఇంకా కొత్తగా రాబోయే వాళ్ళకు కూడా ఇవ్వడానికి ఎప్పుడూ కూడా సంసిద్ధంగా ఉంది. 6 నెలలకు ఒకసారి అప్లై చేసుకున్న ప్రతి వాళ్ళకి వెరిఫై చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇస్తూనే ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ ప్రజలకి అందుబాటులో సచివాలయాలు కానీ ఆర్బీకేలు కానీ వెల్నెస్లు కానీ అన్ని కూడా తీసుకుంటే 400 కోట్లకు పైగా ఈరోజు నగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళటం మనం కళ్ళారా చూస్తున్నాం. 3 సంవత్సరాలకే ఇంత అంటే ఇక 2 సంవత్సరాలకి ఇంకా ఎంత అభివృద్ధి మనం చేసుకోవచ్చు అందరూ కూడా తెలుసుకోండి. అండ్ ఈరోజు ముఖ్యంగా రాష్ట్రం అంతా ప్లీనరీలు ఎందుకు పెట్టారు అంటే 3 సంవత్సరాల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు దేశం తిరిగి చూసే విధంగా ఆంధ్రప్రదేశ్ గర్వపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాల్ని, సంక్షేమ కార్యక్రమాల్ని అందరం కూడా నెమరు వేసుకోవటమే కాకుండా రాబోయే ఎలక్షన్స్ కి 2018లో ఏ విధంగా అయితే సన్నద్ధమయ్యామో గుండెల్ల రాజశేఖర రెడ్డి గారిని పెట్టుకొని, కళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకొని, చేతిలో వైఎస్ఆర్ జెండా పట్టుకొని జై జగన్ జై జగన్ అంటూ సంక్షేమం అందుకున్న ప్రతి ఒక్కరితో ఆ జెండాను పట్టించే విధంగా ముందుకు నడవాలి అని కోరుకుంటూ మనం చేసే సంక్షేమ పథకాల్ని పక్కదారి పట్టించే విధంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకి తెలియజేయండి. సూర్యుడికి సెలవు ఉండదు, చంద్రుడికి నిద్ర ఉండదు, సముద్రానికి హద్దు ఉండదు, జగనన్నకి అడ్డు ఉండదు, అలాగే వైఎస్ఆర్ జెండాకి ఎదురుండదని కూడా తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరూ కూడా పార్టీని ముందుకు నడిపించి ఒక్క అజెండా జెండా చూపించి 2019లో 151 సీట్లు గెలిచామంటే ఈ 3 సంవత్సరాల కాలంలో చూపించిన అజెండాని మొత్తం సక్సెస్ఫుల్ గా అమలు చేశాం కాబట్టి జగనన్న మాటని నిజం చేస్తూ అందరూ కూడా ముందుకు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై